రాయన్నపాలెం పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామం ఇప్పుడు కొత్త శోభతో కళకళలాడుతోంది. దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందించిన సంక్షేమం మరియు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇక్కడి ప్రజలందరూ ఒకప్పటి వెనుకబాటుతనాన్ని తరిమికొట్టి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నారు. 43 లక్షల రూపాయలతో కట్టిన గ్రామ సచివాలయం, ₹24 లక్షలతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం, 20 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 81 లక్షల రూపాయల నిధులతో మన బడి నాడు నేడు ద్వారా సమూలంగా మార్చిన ప్రభుత్వ పాఠశాలలు రాయన్నపాలెం గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. నేమ్ ఇస్ మైత్రి విష్ణు అబ్రాహ్ ఐమ్ స్టడింగ్ 8th క్లాస్ ఇన్ జడ్పిహెచ్ఎస్ రాయన్నపాలెం హై స్కూల్. ఈరోజు మా స్కూల్లో నాడు నేడు ఫేజ్ 2లో అడిషనల్ క్లాస్ రూమ్స్, బాయ్స్ టాయిలెట్స్, గర్ల్స్ టాయిలెట్స్, గ్రౌండ్ లెవెలింగ్ చేయించడం వల్ల మేము వర్షాకాలంలో కూడా స్కూల్కి చక్కగా రాగలుగుతున్నాం. ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత మా స్కూల్ బాగా డెవలప్ అయింది. అదనపు తరగతి గదులు కట్టించారు, ట్యాబ్స్ ఇచ్చారు, అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది. మాకు డిక్షనరీస్ ఇచ్చారు, దాని ద్వారా మేము బాగా చదువుకోగలుగుతున్నాం. ఇవన్నీ ఇచ్చిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికి, జగన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఇక్కడి పంచాయతీ కార్యాలయం నుంచి అయ్యప్పరాజుగూడెం వరకు 8 కోట్ల 50 లక్షల రూపాయలతో వేసిన ప్రధాన రహదారి రాయన్నపాలెంకి ఒక కొత్త శోభను తీసుకురాగా, 75 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. నా పేరు నాయుడు శ్రీను అండి. మాది రాయనపాలెం పంచాయతీ, దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం. ఈ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే అబ్బయ్య చౌదరి, అబ్బయ్య చౌదరి అంటే అభివృద్ధి. వెనకాల కనిపిస్తున్న గోడమే కానీ ఆ గోడం కూడా రైతులు పండించుకున్న ప్రతి ఒడ్లు కానీ మొక్కజొన్నలు కానీ ఎటు జెడ్ ధాన్యం స్టోర్ చేయడానికి అలా కట్టించారు. థ్యాంక్ యూ జగన్ అన్న, థ్యాంక్ యూ అబ్బయ్య చౌదరి గారు. 1 కోటి 80 లక్షలతో వేయించిన సీసీ రోడ్లు, షేక్ హుసేన్ సాహిబ్ అండి, నాది రాయుడుపాలెం, పెదవేగి మండలం, దెందులూరు నియోజకవర్గం అండి. మన జగన్ గారు ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరి గారు వచ్చారు. ఎక్కడో లండన్లో ఉన్న ఆయన వచ్చి మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మాకు ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమాలు, ఇక్కడ సచివాలయాలు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ శుభ్రంగా మాకు ఏది కావాలన్నా ఎక్కడ ఏం అడిగినా ఎక్కడ మాట్లాడితే అక్క అంటాం, చెల్లెలు అంటాం, తన్నయ్య అంటాం, తమ్ముడు అంటాం, అట్ట నవ్వుతా మా నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అండి. మళ్ళీసారి కూడా అదే ఎమ్మెల్యే గారు గెలవాలని మేమందరం ఆశ్రయిస్తున్నామండి. 1 కోటి 32 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లు, 10 లక్షలతో ఇంటింటికి వేయించిన కుళాయిలు మొదలైనవి రాయన్నపాలెం మౌలిక సదుపాయాల స్వరూపాన్ని మార్చివేశాయి. 30 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం మరియు ఎంపీ లార్డ్స్ నిధులతో మరెన్నో అభివృద్ధి పనులు చేయించారు. అంతేకాదు, ఇక్కడ 10 లక్షలతో బీసీ ఏరియాలో కమ్యూనిటీ హాల్, 5 లక్షల రూపాయలతో శ్మశాన వాటికకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వంటి అనేక అభివృద్ధి పనులు చేయించి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు రాయన్నపాలెం గ్రామాన్ని అగ్రపధాన నిలిపి ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు. రాయన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు సకల సౌకర్యాలతో జగనన్న కాలనీని నిర్మిస్తూ 390 మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను నెరవేరుస్తూ వారి రేపటి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నారు. నా పేరు రాజా అండి. మాది రాయనపాలెం గ్రామం అండి, దెందులూరు నియోజకవర్గం అండి. మేము గత 12 సంవత్సరాలుగా ఇది లేక ఇదే ఊళ్ళో 2-3 ఇళ్ళు అద్దింట్లో ఉండేవాడినండి. గత టీడీపీ గవర్నమెంట్లో కూడా నాకు ఇల్లు కావాలని ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నానండి, కానీ నాకు ఇల్లు మంజూరు అవ్వలేదండి. జగనన్న వల్ల నాకు ఇల్లు సెక్షన్ అయిందండి, అలాగే నాకు ఇంటి బిల్లు కూడా సక్రమంలో పడ్డాయండి. నాకు కొద్ది కిందపడదండి, నాకున్న ఇబ్బందిని కూడా అబ్బయ్య చౌదరి గారు పదిలో తీసుకొని నాకు వికలాంగులు పెంచుతున్నారండి. మీరు ఏదైనా చెప్తే నాకు తొందరగా కనపడదండి. అలాగే మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు వస్తున్నాయండి. మళ్ళీ నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి గారు, అలాగే మన ముఖ్యమంత్రి కింద జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా రాయన్నపాలెం గ్రామ ప్రజలకు సుమారు 30 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు ప్రజలకు అండగా నిలిచారు. తన విలక్షణమైన ప్రజాసేవా తీరుతో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఈ గ్రామ ప్రజల గుండెల్లో ఇప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. రేపటి ఎన్నికలో మరొకసారి ముఖ్యమంత్రిగా జగనన్నను, దెందులూరు ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరి గారిని గెలిపించడానికి రాయన్నపాలెం గ్రామ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.